హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే అన్అకాడమీ మనకి స్పెషల్ ప్రైస్ వీక్ ఇస్తుంది. సో ఇది అన్అకాడమీలో కానీ మీరు ఇప్పుడు ప్రెసెంట్ వీక్ లో కానీ సబ్స్క్రైబ్ అయితే సో చాలా మనకి 20% ఆఫ్ ప్రైస్ డ్రాపింగ్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకా కానీ నా రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే ఇంకా మీకు 10% ఆఫ్ ఉంటుంది, అంటే టోటల్ గా 30% ఆఫ్ ఉంటుంది. సో అన్అకాడమీలో మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంది. మీకు ఫిజికల్ గా నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ మీరు ఏ క్లాసెస్ అన్నా సరే అన్లిమిటెడ్ గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎంసీక్యూస్, పీవై క్విజ్, ఇంకా వీక్లీ క్విజ్, వీటన్నిటిలోనూ మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడైతే సోఫార్ మనకి 10th to 17th November వరకే ఈ స్పెషల్ వీక్ ప్రైస్ అనేది రన్ అవుతుంది. సో హరి అప్. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి, డ్రాపర్స్ టు ట్రాపర్స్ 2.0 అని. ఇది 12th November నుంచి స్టార్ట్ అవుతుంది. డ్రాపర్స్ బ్యాచ్ ఫర్ నీట్ 2022 ఇది 17th November నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్యాచ్ ఫర్ నీట్ 2022 ఇది కూడా 17th November నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా అన్అకాడమీలో అయితే యునిక్ రన్ అవుతుంది మనకి అన్అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్, అంటే టాపిక్ వైజ్ డిపిపిస్. మీకు 30 మినిట్స్ పాటు 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 మినిట్స్ 30 క్వశ్చన్స్ కూడా టాపిక్ వైజ్, ఏ రోజుకి ఆ రోజు టాపిక్ వైజ్ మనకి ఆ పర్టికులర్ టాపిక్ గురించే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కానీ ఈ క్విజ్ లో కానీ గెలిస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయని సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు అన్అకాడమీ నుంచి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లాగిన్ ఎన్రోల్ ఫర్ యునిక్. సో మీరు ఫ్రీగానే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో నా రెఫరల్ కోడ్ ఇది GSS03. ఇదైతే 8th November నుంచే స్టార్ట్ అయింది. సో ఎవ్రీడే మీకు మండే టు థర్స్డే మీకు ఏ రోజుకి ఆ రోజు సపరేట్ టాపిక్ మీదే క్విజ్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ 30 మినిట్స్ అంతే. సో ఇప్పుడైతే మెగా యూజీ కాంబ్యాక్ట్ రన్ అవుతుంది. అది 21st November 11 AM కి స్టార్ట్ అవుతుంది. ఇది క్లాస్ 11, క్లాస్ 12, ఇంకా క్లాస్ 13 కి సపరేట్ సపరేట్ గా ఉంటుంది. 45 మినిట్స్, 28 క్వశ్చన్స్. సో 50 లక్కీ పార్టిసిపెంట్స్ కి సో ఐప్యాడ్ మినీ, సామ్సంగ్ ట్యాబ్, ఇంకా ఫిట్బిట్, ఇంకా JBL ప్రోడక్ట్స్, అమెజాన్ వాచెస్, ఇలా మీకు ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఇస్తారు అన్అకాడమీ వాళ్ళు. అండ్ సోఫార్ మనకే తెలుసు అన్అకాడమీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ గ్రేట్ రియల్ టైమ్ ఆల్ ఇండియన్ ర్యాంక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ మనకి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్రియేట్ చేసిన క్విజ్ పార్ట్ ఇది. అండ్ క్వశ్చన్స్ అయితే లేటెస్ట్ నీట్ యూజీ ప్యాటర్న్ లోనే ఉంటుంది. అండ్ హరియా, సో కాంబ్యాక్ట్ ఈజ్ ఆన్ వెబ్ నౌ, మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. నా కోడ్ ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. అండ్ సోఫార్ ఈ రోజు మన టాపిక్ అయితే టెక్నికల్ గా మనం ఫ్లవర్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం. సో టెక్నికల్ గా మనకి చిన్న అబ్రివేటెడ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లోరల్ ఫార్ములా రాసేటప్పుడు ఎలా రాస్తారు, సో దానికి ఒక్కొక్క దానికి ఎలాంటి సింబల్స్, ఎలాంటి షార్ట్ ఫార్మ్స్ ఉంటాయో చూద్దాం. సో బ్రాక్టేట్, బ్రాక్టేట్ అంటే బిఆర్. సో బ్రాక్స్ అంటే మనకి ఈ ఫ్లవర్ కింద ఉండే ఎక్స్టెన్షన్స్ ని బ్రాక్స్ అంటాం. సో దాని తర్వాత క్యాలిక్స్, క్యాలిక్స్ అంటే కే. కరోలా, కరోలా అంటే సి. క్యాలిక్స్ కేమో కే, కరోలాకి సి. అండ్ పెరియాంత్, పెరియాంత్ అంటే మనకి సెపల్స్, పెటల్స్ రెండు ఫ్యూజ్ అయితే దాన్ని పెరియాంత్ అంటాం. కొన్ని ఫ్లవర్స్ లో మనం చెప్పలేం ఏది సెపల్ ఏది పెటల్ అని, రెండు ఫ్యూజ్ అయి ఉంటుంది. అండ్ వీటికి ఉండే ఇండివిజువల్ పార్ట్స్ ని టెపల్స్ అంటాం. ఎలాగైతే క్యాలిక్స్ కి సెపల్స్ అని, కరోలాకి పెటల్స్ అంటామో, అలాగే పెరియాంత్ కి టెపల్స్ అంటాం. ఆండ్రీషియం అంటే ఏ, గైనీషియం అంటే జి. సో ఈ గైనీషియం కి కింద గాని అండర్లైన్ చేస్తే దాన్ని సుపీరియర్ ఓవరీ అంటాం. అంటే ఓవరీ పైన ఉన్నట్టే కదా, ఫ్లోరల్ పార్ట్స్ అన్ని ఓవరీకి కింద ఉన్నాయి కాబట్టి ఈ లైన్ అనేది ఫ్లోరల్ పార్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ లైన్ కి పైన ఉండేది ఓవరీ కాబట్టి సుపీరియర్ ఓవరీ, ఈ లైన్ కి కింద ఓవరీ ఉంది కాబట్టి ఇన్ఫీరియర్ ఓవరీ. సో ఇది వచ్చి మేల్ కి. సో ఫీమేల్, మేల్ ఫీమేల్ సింబల్స్ మనకు మామూలుగా తెలుసు. సో ఇలా ఉంటే బైసెక్షువల్. సో రెండు ఆండ్రీషియం, గైనీషియం రెండు ఉన్నాయండి. సో ఇలా ఉంటే ఆండ్రీషియం మాత్రమే ఉందని మేల్ ఫ్లవర్స్, ఇలా ఉంటే గైనీషియం మాత్రమే ఉందని ఫీమేల్. అండ్ బైసెక్షువల్, రెండు ఆండ్రీషియం, గైనీషియం రెండు ఉన్నాయని. దాని తర్వాత ఇది యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే మీరు ఎలా ఏ ప్లేన్ లో కట్ చేసినా గానీ ఫ్లవర్ ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. వెరీ సిమిలర్ టు రేడియల్ సిమెట్రీ ఇన్ యానిమల్ కింగ్డమ్.
అలా ఇది జైగోమార్ఫిక్ అంటే మనం ఓన్లీ ఒక్క ప్లేన్ లో మాత్రమే కట్ చేస్తే మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెక్సిల్లరీ ఎస్టివేషన్ ఉంది, వెక్సిల్లరీ ఎస్టివేషన్ ని మనం ఓన్లీ ఒక ప్లేన్ లో మాత్రమే కట్ చేయగలం. అలా కాకుండా వాల్ వెయిట్ ఎస్టివేషన్ ఉంటే దాన్ని ఏ ప్లేన్ లో కట్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో మనకి ఏదైనా సరే ఫ్యూజ్ అయితే వాటికి బ్రాకెట్స్ పెట్టాలి. ఫ్యూజ్ అయితే ఇప్పుడు పెటల్స్ ఫ్యూజ్ అయితే వాటికి బ్రాకెట్స్ పెట్టాలి. సెపల్స్ ఫ్యూజ్ అయితే దానికి బ్రాకెట్ పెట్టాలి. ఏదన్నా నెంబరింగ్ ఇచ్చి బ్రాకెట్ పెడితే అవి ఫ్యూజ్డ్ అని అర్థం, బ్రాకెట్ లేకపోతే అవి ఫ్రీ అని అర్థం. సో దాని తర్వాత లైన్ సింబల్స్ కి కింద లైన్ డ్రా చేస్తే అవి అటాచ్, సింబల్స్ కి పైన మనకి లైన్ డ్రా చేస్తే అవి వాటితో అటాచ్ అయ్యాయి అని అర్థం. సో మీకు ఫ్లోరల్ ఫార్ములా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాలిక్స్ 6 ఉన్నాయి, అంటే క్యాలిక్స్ అంటే సెపల్స్, మనకి 6 ఉన్నాయి. మనకి ఇక్కడ బ్రాకెట్ వేయలేదు కాబట్టి ఇది ఫ్రీ అని. సో 6 సెపల్స్ ఉన్నాయి, 6 ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ సెపల్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయి, సో ఇక్కడ బ్రాకెట్ పెట్టాం. సో బ్రాకెట్ పెడితే అవి ఫ్యూజ్ అయి ఉన్నాయి అని అర్థం. సో 5 పెటల్స్ ఇవి ఫ్రీగా ఉన్నాయి, సో బ్రాకెట్ లేదు. అండ్ 5 పెటల్స్ ఫ్యూజ్ గా ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఉంటే ఫ్యూజ్ అని, బ్రాకెట్ లేకపోతే ఫ్రీ అని. సో స్టేమెంట్స్ 10 ఉన్నాయి, సో ఈ 10 ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి బ్రాకెట్ పెట్టలేదు ఇక్కడ. తర్వాత స్టేమెంట్స్ 10 ఉన్నాయి, సో 2 హోల్స్ గా 5 ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. సో కాబట్టి 5 + 5, ఈ 5 ఒక సెట్ అయిపోయాయి, ఈ 5 ఒక సెట్ అయిపోయాయి. సో టోటల్ గా 10 ఉన్నాయి. సో కాబట్టి ఇవి ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి మనం బ్రాకెట్ పెట్టలేదు, కానీ ఈ 5 ఒక సెట్ గా అయిపోయాయి, ఈ 5 ఒక సెట్ గా అయిపోయాయి. సో స్టేమెంట్స్ ఇన్ఫినిటీ, అంటే ఆండ్రీషియం కి పక్కన ఇన్ఫినిటీ సింబల్ వేస్తే మనం ఎన్ని ఉన్నాయని కూడా లెక్క పెట్టలేము, అన్ని స్టేమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇన్ఫినిటీ సింబల్ వేస్తాం. స్టేమెంట్స్ 10 ఉన్నాయి. డై అడల్ఫస్, సో డై అడల్ఫస్ అంటే 2 సెట్స్ గా ఉన్నాయి. ఒకటి 9 ఏమో ఫ్యూజ్డ్ గా ఉంది, ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకొకటి మాత్రం ఫ్రీగా ఉన్నాయి. సో ఏ, సో ఇవి ఫ్యూజ్ అయిపోయినాయి కాబట్టి 9 కి బ్రాకెట్ వేసాం. సో 1 కి బ్రాకెట్ వేయలేదు ఎందుకంటే 1 ఫ్రీగా ఉంది కాబట్టి. 2 కార్పల్స్ ఉంటే G2 అంటే 2 కార్పల్స్ ఉన్నాయి. అదే కానీ మనం బ్రాకెట్ పెడితే ఫ్యూజ్ అయిపోయినాయి. సో గైనీషియం 2 ఉన్నాయి, అంటే 2 కార్పల్స్ ఉన్నాయి, 2 కార్పల్స్ ఫ్యూజ్ అయిపోయాయి. ఎపిపెటాలస్, ఎపిపెటాలస్ అంటే ఈ ఆండ్రీషియము కరోలా అంటే పెటల్స్ తోటి అటాచ్ అయింది. సో ఈ ఆండ్రీషియం పెటల్స్ కి అటాచ్ అయిపోయింది కాబట్టి ఈ సికి ఏకి పైన ఒక లైన్ వచ్చింది, ఫ్యూజ్ అయి ఉన్నాయి అని దాని అర్థం. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లోరల్ ఫార్ములా రాసేటప్పుడు మనం బ్రాక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇన్ కేస్ బ్రాక్టేటా లేకపోతే ఈ బ్రాక్టేటా. సో బ్రాక్స్ ఉంటే బ్రాక్స్ అని రాయాలి, బిఆర్ అని రాయాలి. బ్రాక్స్ లేకపోతే వదిలేయచ్చు. సో దాని తర్వాత సిమెట్రీ రాయాలి, యాక్టినోమార్ఫిక్ జైగోమార్ఫిక్ అని. సో దాని తర్వాత యూనిసెక్షువలా బైసెక్షువలా అని రాయాలి, సో సెక్షువాలిటీ రాయాలి. దాని తర్వాత క్యాలిక్స్ కరోలా. సో ఇక్కడ క్యాలిక్స్ కరోలా ఫ్యూజ్ అయిపోయింది కాబట్టి పెరియాంత్, పెరియాంత్ కూడా 3+3 అరేంజ్మెంట్, అంటే మనకి 3 సపరేట్ గా ఉన్నాయి, 3 సపరేట్ గా ఉన్నాయి, టోటల్ గా 6 ఉన్నాయి. సో 3+3 అరేంజ్మెంట్. ఇక్కడ ఆండ్రీషియం కూడా 3+3, ఈ 3 ఒక సెట్ అయ్యాయి, ఈ 3 ఒక సెట్ అయ్యాయి. సో కానీ ఈ ఆండ్రీషియం కాస్త ఈ పెరియాంత్ తో అటాచ్ అయ్యింది కాబట్టి పైన ఒక ఆర్చ్. తర్వాత గైనీషియం, ఇక్కడ కనిపించే ఓవరీ సుపీరియర్ ఓవరీ, ఎందుకంటే ఇక్కడ ఉండే లైన్ ఏంటంటే మనకి ఫ్లోరల్ పార్ట్స్ గైనీషియం కి పైన అటాచ్ అయ్యాయా కింద అటాచ్ అయ్యాయా అని చెప్తుంది. సో ఇవి కింద ఉంది కాబట్టి ఈ ఫ్లవర్స్ ఏమో హైపోగైనస్ ఫ్లవర్స్, ఓవరీ మాత్రం సుపీరియర్. సో 3 కార్పల్స్ ఉన్నాయి, 3 ఫ్యూజ్ అయిపోయాయి. సో ఇవి ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ బ్రాక్స్ గురించి రాయాలి, దాని తర్వాత మనకి సిమెంట్రీ, సిమెంట్రీ తర్వాత సెక్షువాలిటీ యూనిసెక్షువలా బైసెక్షువలా అని, దాని తర్వాత క్యాలిక్స్ కరోలా ఆండ్రీషియం గైనీషియం, ఇంతే. సో ఇలా రాయడం ఫ్లోరల్ ఫార్ములా. మనం ప్రాక్టీస్ చేసే కొద్ది మనకి ఫ్లోరల్ ఫార్ములాస్ అనేవి ఈజీ అయిపోతాయి. సో మనకి సింబల్స్ గుర్తుంటే చాలు, అండ్ ఏది ఫస్ట్ రాయాలి ఏది సెకండ్ రాయాలి, దాని తర్వాత ఏ ఫ్యామిలీలో ఎన్నెన్ని పెటల్స్ ఉన్నాయి సెపల్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే ఫ్లోరల్ ఫార్ములా అనేది చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్అకాడమీలో నా కోడ్ ఉపయోగించి ఫ్రీ కంటెంట్ కూడా అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.